వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకన్ క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ లో సింప్లిఫికేషన్ అనే టాపిక్ చూద్దామండి. గణేష్ స్టడీ సెంటర్ లో మన కిరణ్స్ అర్థమెటిక్ తో పాటుగా ఆర్ఎస్ఎల్ ఓల్డ్ బుక్ ఓల్డ్ ఎడిషన్ న్యూ ఎడిషన్ రెండు కూడా మనకి క్లాసెస్ జరుగుతున్నాయండి. ఆ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985020648 అనే నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి డీటెయిల్స్ కొనుక్కోవచ్చండి. ఓకే, మనం కిరణ్స్ ఎడిషన్ లో టైప్ టూ లో చూసుకున్నట్లయితే టైప్ టూ అండి, టైప్ టూ లో మనకి క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. 21 చూడండి, ది సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ది స్మాలెస్ట్ నెంబర్ విచ్ వెన్ మల్టిప్లైడ్ బై 1800 గివ్స్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ అని ఇచ్చారండి. చూడండి, సమ్ ఆఫ్ ది డిజిట్స్ అంటే అంకెల మొత్తం కావాలి దీని యొక్క అండి. స్మాలెస్ట్ నెంబర్ విచ్ వెన్ మల్టిప్లైడ్ బై 1800 అండి, అంటే 1800 ని ఒక స్మాలెస్ట్ నెంబర్ తో మల్టిప్లై చేసినట్లయితే ఆ వచ్చే రిజల్ట్ అనేది ఏమవుతుందంటే పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. ఓకేనండి, 1800 ని ఒక స్మాలెస్ట్ నెంబర్ తో అంటే ఒక కనిష్ట సంఖ్యతో గుణించినప్పుడు అది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందంట. అయితే ఈ ఎక్స్ యొక్క అంకెల మొత్తం ఎంత అడుగుతుంది, ఎక్స్ అనేది ఒక 2 డిజిట్ నెంబర్ అయింది అనుకోండి, అంకెల మొత్తం అనమాట 3 డిజిట్ నెంబర్ అయింది, అంకెల మొత్తం కావాలన్నమాట. అయితే చూడండి, ఈ 1800 ఏ విధంగా రాయొచ్చు చూడండి, దీన్ని ప్రధాన కారణాలకు లబ్ధంగా రాద్దామండి. 2 తో చేసినట్లయితే 2 9 18 కాబట్టి 900 అవుతుందండి. మళ్ళీ 2 తో చూసుకున్నట్లయితే 245 అండ్ 450. ఇప్పుడు 3 తో చూసుకున్నట్లయితే 3 150 అండి. మళ్ళీ 3 తో చేస్తే 350 అండి. 2 తో చేస్తే 225. మళ్ళీ 5 తో 550 అండి. అంటే చూడండి, ఇక్కడ మనకి 2 3 ఉన్నాయండి, కాబట్టి 2³ అని రాసుకోవచ్చు అండి. అంటే 1800 ని 2³ అని రాసుకోవచ్చు. ఇంటూ ఇక్కడ 3 2 ఉన్నాయి కాబట్టి 3² 5 2 ఉన్నాయి కాబట్టి 5² అండి. ఇప్పుడు దీన్ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేసినట్లయితే ఇక్కడ బ్రాకెట్ పెట్టుకుంది, ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. ఆల్రెడీ 2³ ఉంది కంప్లీట్ అయిపోయిందండి, 3² లో 3 ఉంటే 3³ అవుతుంది కాబట్టి 3 తో మల్టిప్లై చేయాలండి. ఇక్కడ 5² ఉంది, ఇంకో 5 ఉంటే క్యూబ్ అవుతుంది కాబట్టి ఇంకో 5 తో మల్టిప్లై చేయండి. అంటే బ్రాకెట్ లో ఉన్న నెంబర్ తో మనం మల్టిప్లై చేస్తే సరిపోతుందండి. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 3 × 5 అంటే 15 అవుతుంది. మనకి ఆన్సర్ ఏంటంటే అంకెల మొత్తం అన్నాడు కాబట్టి 1 + 5 = 6 అండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, 3rd ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే అండి, ప్రాసెస్ ఒకసారి చూసుకోండి. ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కూడా మనం దీనికి సంబంధించి చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 22 అండి. విచ్ స్మాలెస్ట్ నెంబర్ మస్ట్ బి యాడెడ్ టు 710 సో దట్ ది సమ్ ఈజ్ పర్ఫెక్ట్ క్యూబ్ అన్నాడు. అంటే చూడండి, 710 ని ఒక స్మాలెస్ట్ నెంబర్ ఏం చేయమంటుంది, యాడ్ చేయమంటుండండి. ఇక్కడ యాడెడ్ చూడండి, యాడెడ్ అన్నాడు, ఒక స్మాలెస్ట్ నెంబర్ ని యాడ్ చేసినట్లయితే అది ఏమవుతుందంటే పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందండి. అయితే ఏమడిగాడంటే ఆ స్మాలెస్ట్ నెంబర్ కావాలి మనకి, అంటే ఎక్స్ వాల్యూ కావాలి, ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అనమాట. ఇప్పుడు పర్ఫెక్ట్ క్యూబ్ అంటే స్మాలెస్ట్ నెంబర్ కావాలి. ఇప్పుడు చూడండి, మీకు నేను చెప్పానండి ఏంటంటే 1 నుంచి 10 వరకు క్యూబులు నేర్చుకోమని చెప్పానండి. 10 వరకు క్యూబులు నేర్చుకున్నట్లయితే ఇక్కడ మనకి 9³ ఒక తెలుసుకోవాలండి. అది 9³ ఎంత అండి, 729 అండి. 10³ చూసుకున్నట్లయితే ఎంత అంటే 1000 అండి. ఇప్పుడు చూడండి, 729 అండి, ఇక్కడ ఎంత ఉందండి, 720 ఉందండి. అంటే ఇక్కడ పర్ఫెక్ట్ క్యూబ్ ఎంత అండి, 729 అండి. మళ్ళీ 8³ చూసుకుంటే 500 ఉంటుంది కాబట్టి మనకి అది అవసరం లేదు కాబట్టి 729. ఇక్కడ దేని అంత యాడ్ చేస్తే 729 అవుతుందండి. ఎక్స్ కావాలంటే ఏమవుతుందండి, 729 -710 అండి. అంటే ఎంత యాడ్ చేయాలండి, 19 యాడ్ చేయాలండి. కాబట్టి 19 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, 19 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం చేయొచ్చు. అసలు మీకు అది తెలియాలి, ఏది 1 to 10 వరకు క్యూబ్స్ మీకు రావాలండి. 1 to 10 వరకు క్యూబ్స్ వచ్చినట్లయితే మీకు ఆన్సర్ తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. లేదంటే ప్రాసెస్ మనకి ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట, ప్రాసెస్ అనేది ఎక్కువ ఇబ్బంది. ఆల్రెడీ మనం ప్రాసెస్ కూడా చెప్పడం జరిగింది ముందు వీటిల్లో, సేమ్ క్వశ్చన్స్ మనం చేస్తాం కూడా చూసుకోండి. ప్రాక్టీస్ అంటే ఇది కిరణ్స్ అథమెటిక్ అంతా కూడా ప్రాక్టీస్ అనమాట. ది లీస్ట్ నెంబర్ బై విచ్ ఈజ్ విచ్ 1944 మస్ట్ బి మల్టిప్లైడ్ సో యాజ్ టు మేక్ ది రిజల్ట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ అంటుండండి. అంటే 1944 ని చూడండి, 1944 ని ఏ స్మాలెస్ట్ నెంబర్ తో మల్టిప్లై చేసినట్లయితే, స్మాలెస్ట్ నెంబర్ ఎక్స్ అనుకోమండి, మల్టిప్లై చేసినట్లయితే పర్ఫెక్ట్ క్యూబ్ అంటుంది అవుతుంది అని అడుగుతున్నాడు. ఇంటూ చేసినప్పుడు వెంటనే చెప్పానండి ఏంటంటే మనం ప్రధాన కారణంగా లబ్ధంగా రాసుకోవాలండి. 2 తో చూడండి, 2 9 = 18 అండి, 2 7 = 14, 2 2 అండి. మళ్ళీ 2 తో క్యాన్సిల్ అయిపోతుందండి, 2 4 = 8, 2 8 = 16, 2 6 అండి. మళ్ళీ 2 తో పోతుందండి, 2 2 = 2 4, 2 3 అండి. నెక్స్ట్ మళ్ళీ ఇది మనకి 2 తో పోతుంది, 3 తో పోతుంది, 3 8 = 3 1 అండి. మళ్ళీ 3 తో
మూడు రెళ్ళు మూడు ఏడులు అండి, మళ్ళీ మూడుతో మూడు తొమ్మిదిలు అండి, మళ్ళీ మూడుతో మూడు మూడులు అండి. ఇప్పుడు ఈ 1944 ఏమని రాసుకోవచ్చండి, 1944 ని ఇక్కడ మనం చూడండి, టూలు ఎన్ని ఉన్నాయండి, త్రీ ఉన్నాయి కాబట్టి టూ క్యూబ్ అని రాసుకోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ వరకు ఉన్నాయి త్రీ కాబట్టి త్రీ క్యూబ్ అని రాసుకోవచ్చండి. ఇంకెన్ని ఉన్నాయండి, టూ మిగిలిపోయి కాదు త్రీ సిక్స్ అని రాసుకోవచ్చండి. ఇది ఇది క్యూబ్ అయిందండి, ఇది క్యూబ్ అయిందండి, ఇది మాత్రం క్యూబ్ అవ్వలేదండి. కాబట్టి దేంతో మల్టిఫై చేయాలండి, త్రీతో మల్టిఫై చేయాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, త్రీ కరెక్ట్ ఆన్సర్ అనమాట, త్రీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 24 అండి. క్వశ్చన్ నెంబర్ 24 ఏమి ఇచ్చాడండి, ది స్మాలెస్ట్ నేచురల్ నెంబర్, ది స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ బై విచ్ విచ్ 3000 మస్ట్ బి డివైడెడ్ టు మేక్ ది కోషెంట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ అని ఇచ్చారండి. చూడండి, ది స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ బై విచ్ 3000 మస్ట్ బి డివైడెడ్ మేక్ ది కోషెంట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ అన్నాడు. చూడండి ఇక్కడ, ది స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ బై విచ్ 3000 మస్ట్ బి డివైడెడ్ అన్నాడు. చూడండి అంటే 3000 ని ఎక్స్టర్ నెంబర్ తో డివిజన్ చేసినట్లయితే అది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందండి. ఇప్పుడు సేమ్ డివిజన్ అన్న మల్టిప్లికేషన్ అనే సేమ్ మెథడ్ అండి. కాబట్టి 3000 ని విడదీయండి, 3000 విడదీసినట్లయితే దీన్ని ఎలా విడదీసుకోండి, ఇక్కడ మళ్ళీ డివిజన్ మెథడ్ ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ 3000 ఏమని రాసుకుంటున్నాను అంటే, నేనైతే 3 × 1000 అని రాసుకుంటున్నాను. 3 × 1000 ఏమని రాసుకోవచ్చండి, 10³ అని రాసుకోవచ్చండి. 1000 ని 10³, ఆల్రెడీ క్యూబ్ అయిపోయిందండి. మరి ఇంకా ఇది 3 ఉందండి, అంటే ఈ 3 లేకపోతే ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అండి. 3 లేకపోవాలంటే ఏంతో భాగించాలంటే 3తో భాగించాలి, 3 క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఈ బైలో ఏముందండి, బైలో ఏముందండి, 3 ఉంది కాబట్టి భాగించవలసిన కనిష్ట సంఖ్య ఏంటండి, 3 అండి. భాగించవలసిన కనిష్ట సంఖ్య ఏంటండి, 3. కాబట్టి 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 25, ది స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఎన్ ఫర్ విచ్ 6864n ఈజ్ ది పర్ఫెక్ట్ క్యూబ్ అనండి. ది స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఎన్ అండి, అంటే ఒక కనిష్ట ధన పూర్ణాంకం ఏదంటే ఎన్ అండి, విచ్ ఈజ్ 86864n. 864 అనేది ఒక పర్ఫెక్ట్ క్యూబ్ అంటే, 864 అనేది ఒక పర్ఫెక్ట్ క్యూబ్ అయినట్లయితే, పర్ఫెక్ట్ క్యూబ్ అయినట్లయితే ఎన్ వాల్యూ ఎంత అడుగుతుంది, ఎన్ వాల్యూ ఎంత అడుగుతుంది. మరి ఎన్ వాల్యూ ఎంత అవుతుందో చూడండి ఒకసారి. ఓకేనండి, ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చాడండి, 364n అని ఇచ్చాడండి. ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ అయ్యింది అనుకోండి, ఒకలా ఆన్సర్ ఉంటుంది. ఇది యూనిట్ డిజిట్ అయితే కాదండి, యూనిట్ డిజిట్ అయితే మనకి ఆన్సర్ అనేది చేయడం చాలా పెద్ద ప్రాసెస్. చేయడానికి మనకి ఖచ్చితంగా క్యూబులు తెలియాలండి, తెలిస్తేనే చేయగలం అండి, అలా చేయలేము. కాబట్టి ఎన్ అనేది ఇంటూ అండి, ఇక్కడ ఎన్ అనేది ఇంటూగా తీసుకోండి, అంటే 864 × n అనమాట. ఈ ఎన్ అనే వాల్యూ కనుక్కోండి. ఇంతకుముందు మనం ఏ సమ్ అయితే ఎలా చేసామో, ఇంతకుముందు చేసినప్పుడు చూడండి ఎక్స్ ఇక్కడ వైలో ఉంది, ఇంతకుముందు సమ్లో చూసుకున్నట్టు ఎక్స్ అనేది ఇంటూలో ఉంది. ఆ విధంగా మనం ఇక్కడ కూడా చేసుకోవాలండి, చేసుకున్నట్లయితే మనకు ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఇంటూలో ఉంటే ఏం చేయమని అండి, ప్రైమ్ ప్రయారిటీ మెథడ్ కాబట్టి 2తో చూడండి, 2 4జ, 2 3జ, 2 2జ అండి. నెక్స్ట్ మళ్ళీ 2తో చూసుకున్నట్టు 2 2జ, 2 1జ, 2 6జ అండి. మళ్ళీ 2తో పోతుంది కాబట్టి 2 1జ, 2 2 0, 2 8 అండి. మళ్ళీ 2తో పోతుందండి, 2 5జ, 2 4జ. మళ్ళీ 2తో పోతుందండి, 2 27జ అండి. ఇప్పుడు మళ్ళీ 2తో పోతుందండి, 3తో, 3 3జ, 9 అండ్ సారీ 3 9జ, మళ్ళీ 3 3జ అండి. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం టూలు చూసుకున్నట్లయితే ఎన్ని ఉన్నాయండి, 2³ అండి, 2³ ఇంటూ. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 2లో ఉన్నాయి కాబట్టి 2² అని రాసుకోండి. ఇంటూ ఇక్కడ 3లోనే 3 ఉన్నాయి కాబట్టి 3³ అండి. ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటే ఏ నెంబర్తో మల్టిఫై చేయాలో చూడండి. అంటే ఇక్కడ చూడండి ఏ నెంబర్తో మల్టిఫై చేయమంటే, అంటే ఎన్ కదండి, ఎన్ నెంబర్తో మల్టిఫై చేయాలి. ఇక్కడ ఇది క్యూబ్ చూసుకున్నట్లయితే 2³ ఉందండి, ఇక్కడ 3³ ఉందండి, 2 మాత్రం సరిపోలేదండి. అంటే 2² మాత్రం ఉంది, అంటే దేనితో మల్టిఫై చేయాలండి, ఓన్లీ 2తో మల్టిఫై చేసామనుకోండి 2³ గా మారిపోతుంది. కాబట్టి ఇక్కడ ఎన్ అండి, ఎన్ ఏమవుతుందండి, 2 అవుతుందండి. కాబట్టి 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, చాలా సింపుల్ టెక్నిక్ అనమాట, ఇదేం కాదు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 26 చూడండి. 26 క్వశ్చన్ నెంబర్ 26 ఏమి ఇచ్చారంటే, ది క్యూబ్ ఆఫ్ 105 అని ఇచ్చారండి. ది క్యూబ్ ఆఫ్ 105 అంటే 105 హోల్ క్యూబ్ కావాలండి, అంటే 105 క్యూబ్ వాల్యూ కావాలి. ఎంత ఉందో చూడండి ఇక్కడ, మనం 105 క్యూబ్ అనేది డిసెంబర్ చేయడం ప్రయత్నించాం అనుకోండి. డిసెంబర్ చేస్తే చూడండి, ఆప్షన్ చూసుకున్నట్లయితే ఈ ఆప్షన్ కి ఈ ఆప్షన్ కి డిసెంబర్ ఒకేలా వస్తుంది. ఎందుకంటే అందులో ఉండే నెంబర్స్ అనేవి ఒకేలా ఉన్నాయండి. ఈ ఆప్షన్ కి ఈ ఆప్షన్ కి ఒకేలా డిసెంబర్ వస్తుంది, ఎందుకంటే అందులో ఉండే నెంబర్స్ కూడా అంటే అంకెలు అనేవి ఒకేలా ఉన్నాయండి. కాబట్టి మన డిసెంబర్ ఇక్కడ ఎలిజిబుల్ కాదండి. కొన్ని యూనిట్ డిజిట్స్ చేద్దాం, అన్ని ఇట్లు కూడా చివరి ఏముందండి, 25 ఉంది కాబట్టి యూనిట్ డిజిట్స్ కూడా చేయలేమండి. కాబట్టి ఖచ్చితంగా ప్రాసెస్ కావాలి, అంటే ప్రాసెస్ 105 హోల్ క్యూబ్ అంటే
105 చేసాం చేసాం అనుకోండి, చాలా టైం వేస్ట్ అండి, చేయలేకపోతున్నాను. కాబట్టి ఏం చేయాలండి, ఈ 105 ని నేను ఏమని రాసుకుంటున్నాను అంటే దీన్ని 100 + 5 అని రాసుకుంటున్నాను అండి. 100 + 5 హోల్ క్యూబ్ అండి. ఇది మనకి ఎలా ఉందండి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ రూపంలో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, ఏ క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ప్లస్ బి స్క్వేర్ బి క్యూబ్ అవుతుందండి. ఆ విధంగా చేసుకోండి, సింపుల్ గా అర్థమైపోతుంది. ఏ క్యూబ్ అంటే ఎంత అండి, 100 క్యూబ్ అండి. 100 క్యూబ్ ఒక జీరో ఎక్స్ట్రా ఇస్తాము, 100 క్యూబ్ అండి. ప్లస్ 3 ఇంటూ ఏ అంటే 100 కదండి, 100 ఇంటూ బి అండి. బి అంటే 5 ఇంటూ 100 + బి అంటే చూడండి, 100 ఏ ప్లస్ బి అంటే 100 + 5 ఏమవుతుందండి, 105 అవుతుంది. 105 ప్లస్ బి క్యూబ్ అంటే 5 క్యూబ్ అండి. బి క్యూబ్ అంటే 5 క్యూబ్ వేసుకోండి ఇక్కడ. 100 క్యూబ్ అండి. 100 క్యూబ్ అంటే ఏమొస్తుందండి, 100 పక్కన 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 6 జీరోస్ అవుతాయండి. 6 జీరోస్ తీసుకోండి, 2 జీరోస్ ప్లస్ 2 జీరోస్ 2 జీరోస్ 6 జీరోస్ అవుతుంది. ప్లస్ ఇక్కడ మనం ఇంటూ చేసినట్లయితే ఏమవుతుంది, 3 ఇంటూ 100 300 ఇంటూ 5 అంటే 1500 అవుతుందండి. 1500 ఇంటూ 105 ప్లస్ 5 క్యూబ్ అంటే ఎంత అండి, 6 125 అండి. 5 క్యూబ్ అంటే 125. ఇప్పుడు ప్లస్ చేయండి, అంతా కూడా చేస్తే ఏమవుతుందండి, ఇది మనకు చూసుకున్నట్లయితే ఎంత అంటే 10 లాక్స్ అవుతుంది. ఇక్కడ 10 లాక్ ప్లస్ 1500 ఇంటూ 105 చేసినట్టు అనుకో, ఏమవుతుందండి, ఇక్కడ 00s ఉంది కదా, 00s అలా ఉంచండి. 15 5 చూసుకున్నట్లయితే 105 15 75 కాదు, 5 7. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 7 తీసుకోవచ్చు డైరెక్ట్ గా, 15 అండి. ఇలా వస్తుంది మనకి నెంబర్ ప్లస్ 125 అండి. ఇవన్నీ కూడా ప్లస్ చేయండి, ప్లస్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. చివర అన్నింటిలో కూడా ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 1 ఉందండి. 5 + 1 ఎంతండి, 6 అవుతుంది. నెక్స్ట్ అన్నింటిలో కూడా 625 చివర ఉంది. తర్వాత నెంబర్ బట్టి మనకు ఆన్సర్ మారిపోతుందండి. చూడండి ఇక్కడ తర్వాత ఏముంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ ఏమి లేదండి, అంటే ఇక్కడ 7 వస్తుందండి. అంటే 7625 చివర ఉంటే మనకు ఆన్సర్ అండి. 7625 చూడండి, ఫస్ట్ వన్ దీనికి ఉంది కాబట్టి మనకి ఫస్ట్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. మొత్తం ప్లస్ చేయండి, మొత్తం ప్లస్ చేస్తే మనకి ఇదే వస్తుందండి, 115 7625 వస్తుంది. 115 7625 వస్తుందండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ఇదే అవుతుంది. కాబట్టి మనం ఏమి ఉపయోగించాలండి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్మ్ లో ఉపయోగించాలండి. ఉపయోగించినట్లయితే మనకి సింపుల్ అయిపోతుంది అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 27 అండి. ది లీస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ టు 1720 సో ది షో యాజ్ టు అప్టైన్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ అని ఇచ్చారండి. పర్ఫెక్ట్ క్యూబ్ అని అన్నాడు. అంటే ఏంటంటే 1720కి ఏ నెంబర్ యాడ్ చేసినట్లయితే అది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందని అడుగుతున్నాడు. పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటే ప్లస్ చేసినప్పుడు మనం డివిజన్ మెథడ్ చేయాలండి, ఇంక వేరే మెథడ్ మనకు లేదు. ఆ డివిజన్ మెథడ్ చూసుకున్నట్లయితే 1720కి దీనికి దగ్గరగా ఉన్న క్యూబ్ చూసుకోండి. మనం 1720కి దగ్గరగా ఉన్న క్యూబ్ చూసుకున్నట్లయితే మనం 12 క్యూబ్ తీసుకున్నాం అనుకోండి, 12 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1728 అవుతుందండి. కాబట్టి 1728 ఎంత కావాలండి, ప్లస్ 8 కావాలి కాబట్టి 8 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. 8 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, ఈ విధంగా చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. అందుకే మనకి క్యూబ్స్ అనే మినిమం రావాలండి. మినిమం ఎంత వరకు రావాలంటే 10 వరకు 10 క్యూబ్ నేర్చుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ 12 క్యూబ్ అనేది సింపుల్ అంటే 11 క్యూబ్ తీసుకున్నాం అనుకోండి, 11 క్యూబ్ 1331 అని అందరికీ తెలిసిందే. నెక్స్ట్ 12 క్యూబ్ విషయంలో మనకు అర్థం కాకపోవచ్చు. 12 క్యూబ్ చూడండి, అంత సింపుల్ గా చేస్తాను నేను. ఫస్ట్ 1 వేసుకోండి, తర్వాత 2 క్యూబ్ కదండి, ముందు 2 తీసుకోండి, తర్వాత 2 స్క్వేర్ తీసుకోండి, తర్వాత 2 క్యూబ్ తీసుకోండి. మీకు అర్థం అవడం కోసం ఇది రాశాను. అంటే 1 2 4 8 అని అర్థం అండి. మిడిల్ లో ఉన్న 2 నెంబర్ ని డబల్ చేసి రాసుకోండి కింద. ఈ 2 డబల్ చేసామని ప్లస్ చేసండి, 8 4 + 8 = 12 కాబట్టి 1 2 వేసుకోండి, 1 క్యారీ, 1 + 2 3 3 + 4 అంటే 7 అవుతుంది. ఇక్కడ 1 అండి, అంటే 1728 అవుతుంది. 1728 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అనమాట. కాబట్టి దీనికి ఎంత యాడ్ చేస్తే 1728 వస్తుందండి, 8 యాడ్ చేస్తే కాబట్టి 8 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇలా మనము ఈ టెక్నిక్ ఉపయోగించుకుంటే 19 వరకు రాయొచ్చండి. అంటే 19 కంటే ఇంకా పెద్ద నెంబర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి 19 వరకు ఉంటే సరిపోతుంది మనకి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 28 అండి. బై వాట్ లిస్ట్ నెంబర్ షుడ్ 4320 టు మల్టిప్లై సో యాజ్ టు అప్టైన్ ఏ నెంబర్ విచ్ ఈస్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ అనడండి. అంటే 4320 అనే నెంబర్ కి ఏ నెంబర్ ఏ కనిష్ట సంఖ్యతో గుణించినట్లయితే అది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందని అడుగుతున్నాడండి. ఇలా ఇల్ టూ ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ గా ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్ యూజ్ చేయొచ్చు. 2తో చూడండి, 2 1 2 6 0 మళ్ళీ 2తో పోతుందండి, 2తో 2 1 2 0 8 0 అండి, మళ్ళీ 2తో 2 5 4 0 5 40 మళ్ళీ 2తో చూసుకున్నట్టయితే 2 270 అండి. ఇప్పుడు మనం 3తో చూడండి, 3తో 3 90 మళ్ళీ 3తో
మూడు ముప్పైల మూడుతో మూడు పదులు అండి. ఈ పదిని రెండు ఐదులను రాసుకోవచ్చు అండి. అంటే మనం ఈ నెంబర్ చూసుకుంటే ఇక్కడ వరకు మనకు 2q అని రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి 3 చూడండి, మూడు ఉన్నాయి కాబట్టి 3q అని రాయొచ్చు. నెక్స్ట్ ఇంకేం మిగిలిపోయిందండి, ఇక్కడ 2 మిగిలింది, ఇక్కడ 2 మిగిలింది, ఇక్కడ 2² అని రాయండి. ఇంకో 5 ఉందండి. ఈ నెంబర్ ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే మనకి పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది మనకు కావాలండి. ఆల్రెడీ ఇక్కడ 2³ పర్ఫెక్ట్ క్యూబ్ అండి, 3³ పర్ఫెక్ట్ క్యూబ్ అండి, 2² అండి. ఇక్కడ మాకు 2 లేదండి కాబట్టి ఇక్కడ 2 తో మల్టిప్లై చేస్తే 2³ అయిపోతుంది. ఇక్కడ ఒక 5 ఉందండి, అంటే 2 5స్ తో మనం మల్టిప్లై చేయాలండి. అంటే 5 × 5 అంటే 5² తో మల్టిప్లై చేయాలండి. చేసినప్పుడు 5³ గా మారిపోతుంది అండి. అంటే మల్టిప్లై చేయవలసిన నెంబర్ ఎంత అండి, ఎక్స్. ఆ ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది, 2 × 5² అవుతుందండి. 2 × 5² అంటే 5² అంటే 25, 2 × 25 ఎంత అండి, 50 అండి. అంటే మనం మల్టిప్లై చేయవలసిన నెంబర్ అంత కనిష్ట సంఖ్య ఎంత అండి, 50 అండి. 50 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 29 అండి. క్వశ్చన్ నెంబర్ 29, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ యాజ్ వెల్ యాజ్ ఏ క్యూబ్ అని అండి. అంటే కింది వన్లో ఏది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, మరియు పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది అండి. పర్ఫెక్ట్ స్క్వేర్, పర్ఫెక్ట్ క్యూబ్ అండి. అంటే ఖచ్చితమైన వర్గ సంఖ్య అవ్వాలి, ఖచ్చితమైన ఘన సంఖ్య కూడా అవ్వాలండి. అంటే స్క్వేర్ అవ్వాలి, క్యూబ్ అవ్వాలి. అటువంటి సంఖ్య ఏదైనా అడుగుతున్నాడు, అటువంటి సంఖ్య చూసుకున్నట్టు 64 అండి. ఈ 64 ని 8² అని రాయొచ్చు, 4³ అని కూడా రాయొచ్చు అండి. 8² అని రాయొచ్చు, 4³ అని రాయొచ్చు. కాబట్టి క్యూబ్ అయ్యింది, స్క్వేర్ అయ్యింది అండి, రెండు అయ్యాయి. కాబట్టి 64 ఇస్ కరెక్ట్ ఆన్సర్, అంటే 4th వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 30 అండి. క్వశ్చన్ నెంబర్ 30 ఏమిటండి, ది స్క్వేర్ ఆఫ్ ఏ నేచురల్ నెంబర్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్స్ క్యూబ్ ఈస్ 48 అండి. ది నెంబర్ ఇస్ అంటే స్క్వేర్ ఆఫ్ ఏ నేచురల్ నెంబర్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్స్ క్యూబ్ అనడండి. అంటే స్క్వేర్ ఆఫ్ ఏ నేచురల్ నెంబర్ అంటే ఎక్స్, అంటే ఎక్స్ అని తీసుకున్నట్టు కూడా దాని స్క్వేర్ అండి. దేని ఏం చేయమంటే సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ క్యూబ్ ఆఫ్ అనడం, అంటే ఆ నెంబర్ యొక్క క్యూబ్ నుండి మైనస్ చేయమంటే, అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 48 అని అర్థం అండి. ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 48 అని అర్థము. ఈ రెండింటి నుండి ఆన్సర్ మనం చెప్పండి ఎంత అవుతుందండి. ఇప్పుడు దీనిలో ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తాం అనుకోండి, ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే, ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 1 అవుతుంది, ఈక్వల్ టు 48 అండి. దీని నుంచి ఎక్స్ ఎంత అవ్వచ్చు చూడండి. అది దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించారనుకోండి టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేసుకోవచ్చు అండి, ఈ ఆప్షన్స్ ఉపయోగించండి. 8 తీసుకోవాలనుకోండి, 8² అంటే ఎంత అవుతుందండి, 64 అవుతుందండి. 64 × 7 చేస్తే ఇంత 48 రాదండి. కాబట్టి ఇది ఆన్సర్ కాదండి, ఈక్వల్ చేస్తుంది అనమాట. 6 తీసుకున్నారనుకోండి, 6² అంటే 36 అండి, 36 × 5 అవుతుందండి. అంటే ఇది కూడా చాలా ఎక్కువ ఆన్సర్ అయిపోతుంది, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదండి. నెక్స్ట్ 5 తీసుకున్నారనుకోండి, అంటే ఇది కాదు, 5 తీసుకున్నారనుకోండి, 5² అంటే ఎంత అండి, 25. 25 × 4 అండి, అంటే మనకి 1 వచ్చేస్తుంది, కాబట్టి ఇది కూడా ఎక్కువైపోతుందండి, ఇది కాదండి. ఇక్కడ ఖచ్చితంగా ఏమవచ్చు అండి, ఇదే అవ్వచ్చు. ఒకసారి చూద్దామండి, 4² చూడండి, 4² అంటే ఎంత అండి, 16. 16 × ఇక్కడ మనకి 4 − 1 అంటే 3 వస్తుందండి. అంటే 16 × 3 ఎంత అవుతుందండి, 48 అవుతుంది. కాబట్టి 48 ఇస్ మనకి ఇక్కడ 48 కదా ఉంది, కాబట్టి లెఫ్ట్ సైడ్ ఈక్వల్ రైట్ సైడ్ వచ్చింది. కాబట్టి మనకి 4th వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి, 4th వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 31 అండి. ది లీస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ ఏ ఫర్ విచ్ 90 × ఏ ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ ఈజ్ అని ఇచ్చిందండి. అంటే 90 × ఏ అనే నెంబర్ అనేది క్యూబ్ పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలండి. అంటే 90 ను ఏ కనిష్ట సంఖ్యతో గుణించినట్లయితే పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది మనకు కావాలండి. ఇలా గుణించడం వచ్చినప్పుడు మనం ఏం తీసుకోండి, ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ యూజ్ చేసాం కాబట్టి 2తో చూడండి, 2 45 అండి. 3తో చూసుకున్నట్లయితే 3 15 అండి. మళ్ళీ 3తో చూసుకున్నట్లయితే 3 5 15 అండి. అంటే ఈ 90 ని మనం ఏమైనా రాసుకోవచ్చు అండి, 2 × 3² × 5 అని రాసుకోవచ్చు అండి. ఇది పర్ఫెక్ట్ క్యూబ్ కావాలంటే దేంతో మల్టిప్లై చూడండి, అంటే బ్రాకెట్ లో ఉన్నది మనం మల్టిప్లై చేయవలసిన నెంబర్ అనమాట, అంటే ఏ అని అర్థం అనమాట. ఇప్పుడు ఇక్కడ 1 2 ఉందండి, ఇంకా ఇది క్యూబ్ అవ్వాలంటే ఏం చేయాలండి, 2² తో మల్టిప్లై చేయాలండి. ఇక్కడ 2² 3 ఉన్నాయండి, ఇంకొక 3 ఉంటేనే క్యూబ్ అవుతుంది, కాబట్టి ఇంకో 3తో మల్టిప్లై చేసేయండి. ఇంకా ఇక్కడ 5 ఉందండి, ఈ 5 అనేది క్యూబ్ గా మారాలంటే దేంతో మల్టిప్లై చేయాలండి, 5² తో మల్టిప్లై చేయాలండి. అంటే మల్టిప్లై చేయవలసిన నెంబర్ ఎంత అండి, ఇది ఎంత అండి, అంటే ఇదంతా టోటల్ ఏ అని అర్థం అనమాట. అంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది చూడండి, 2² అంటే 4 × 3 × 5² అంటే 25 అండి. అంటే 4 × 25 ఎంత అండి, 100 × 3 ఏమవుతుందండి, 300 అవుతుందండి. కాబట్టి మల్టిప్లై చేయవలసిన నెంబర్ ఎంత అండి, 300 అండి, 300 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 32. క్వశ్చన్ నెంబర్ 32 ఏమిచ్చారండి, ఇఫ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్, ఇఫ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ది క్యూబ్ రూట్ ఆఫ్ వై అండి. ఇఫ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ది క్యూబ్ రూట్ ఆఫ్ వై, దెన్ ది రిలేషన్ బి రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఈజ్ అనడండి. చూడండి, ఇఫ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే వస్తుందండి, ఈజ్ ది క్యూబ్ రూట్ ఆఫ్ వై అండ్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ వై అండి, క్యూబ్ రూట్ ఆఫ్ వై.
దెన్ ది రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై, ఎక్స్ అండ్ వై కి రిలేషన్ ఏమవుతుందో చూడండి ఒకసారి. ఎక్స్ అండ్ వై కి రిలేషన్ అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని మనం ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/2 గా రాసుకోవచ్చు, 1/2 అని రాసుకోవచ్చు. ఇక్కడ వై టు ది పవర్ ఆఫ్ 1/3 అని రాసుకోవచ్చు. ఈ రెండింటికి మనము 1/2, 1/3 ఉంది కాబట్టి రెండింటికి ఎల్సిఎం చేస్తే 2 కి 3 కి ఎల్సిఎం చూసుకున్నట్లయితే 6 అవుతుందండి ఎల్సిఎం. దాని ప్రకారం మనం ఏం చేస్తామంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/2 ఇంటూ 6/6 అని తీసుకోవచ్చు, 6/6 అని. ఇక్కడ వై టు ది పవర్ ఆఫ్ 1/3 ఇంటూ 6/6 గా తీసుకోవచ్చు అండి. లేదా ఇక్కడ 1/6 వేసుకున్న ప్రాబ్లం లేదండి మీకు. మనం ఏంటంటే విచ్ వన్ ఈజ్ లార్జెస్ట్ స్మాలెస్ట్ నెంబర్ చెప్పుకున్నాం మన ఫ్రాక్షన్ లో, ఆ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి 2 తో 2 3లు క్యాన్సిల్ అయిపోతుందండి, 3 తో 3 రెళ్ళు క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 3/6 అవుతుంది, ఇక్కడ వై టు ది పవర్ ఆఫ్ 2/6 అవుతుందండి. ఇక్కడ బయలు 6 ఉంది, ఇక్కడ బయలు 6 ఉంది కాబట్టి 6 తీసేసినట్లయితే అంటే ఎక్స్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ అవుతుంది, ఎక్స్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ అవుతుంది. కాబట్టి మన ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి, ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. అందుకే మేము అన్నానంటే ఇక్కడ బైలో అంటే 6/6 చేయాల్సిన అవసరం లేదు, 6/6 ఎందుకు చేసామంటే వాల్యూ మారకూడదని. ఓకేనండి, కాబట్టి ఒక 6 చేసుకున్న సరిపోతుందండి మనకి, ఎందుకంటే రెండింటికి మనం చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చేస్తున్నాం, రైట్ సైడ్ చేస్తున్నాం కాబట్టి ఒకదానికే మనం చేస్తే సరిపోతుందండి, అంటే బయలో చేయాల్సిన అవసరం లేదు. ఓకే నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 33 ఇచ్చారండి. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు √3 + √2 అని ఇచ్చారండి. దాని ది వాల్యూ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x³ వాల్యూ కావాలండి. అంటే ముందు మనకి ఎక్స్ వాల్యూ తెలిసిందండి, 1/x వాల్యూ కనుక్కోండి. ఎందుకంటే మనకి ఇక్కడ 1/x రూపంలో ఉంది కాబట్టి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు √3 + √2 కాబట్టి 1/x ఇజ్ ఈక్వల్ ఏమవుతుందండి దీని నుంచి 1/√3 + √2 అవుతుందండి. దీని నుంచి దీనికి 1/x ఇజ్ ఈక్వల్ ఏమవుతుందండి 1/√3 + √2. దీన్ని ఏం చేస్తాం, రేషనల్ ఇంజిన్ డినామినేటర్ చేసినాం అనుకోండి, √3 - √2 / √3 - √2 అవుతుందండి. ఇక్కడ పైన మనం చూసుకున్నట్లయితే √3 - √2 × 1 అంటే అదే వస్తుంది. ఇక్కడ a + b × a - b రూపంలో ఉంది కాబట్టి ఇది a² - b² అవుతుంది కాబట్టి 3 - 2 వస్తుంది, 1 అవుతుందండి. అంటే √3 - √2 వస్తుందండి. ఓకే √3 - √2 వస్తుందండి. ఇప్పుడు మనకి ఇక్కడ మనం చూడండి x³ - 1/x³ ఉంది కాబట్టి ముందు మనము x - 1/x వాల్యూ కనుక్కోండి. అంటే ఎక్స్ ఎంత అండి √3 + √2 అండి, మైనస్ 1/x వాల్యూ ఎంత అండి √3 - √2 కాబట్టి √3 ఈ మైనస్ ఇటు మైనస్ ప్లస్ అయిపోతుంది కదా +√2 అవుతుందండి. ఈ √3 √3 క్యాన్సిల్ అయిపోతుంది, √2 √2 ఏమవుతుందండి 2√2 మిగులుతుందండి. ఏం మిగులుతుందండి 2√2, అంటే x - 1/x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 2√2 అవుతుందండి. మనం ఆల్జిబ్రాలో ఫార్ములా చెప్పుకోమండి, x - 1/x ఈజ్ ఈక్వల్ టు p అయినట్లయితే x³ - 1/x³ ఈజ్ ఈక్వల్ టు p³ + 3p అని చెప్పుకున్నామండి. ఇక్కడ దీనిలో p వాల్యూ మనం చూసుకున్నట్లయితే ఇది అవుతుందండి అంటే 2√2 అని. ఇక్కడ 2√2 వేసుకోండి ఏమవుతుందండి 2√2³ అండి ప్లస్ 3 × 2√2 అండి. ఏమవుతుందండి 2³ అంటే 8 అండి, 2√2³ అంటే ఏమవుతుందండి 2√2 వస్తుందండి 2√2 ప్లస్ ఈ 2 × 3 అంటే 6 అవుతుంది, 6√2 అండి. ఈ 2 ఎంత అండి 16, 16√2 + 6√2 అండి. 16 + 6 ఎంత అండి 22 అవుతుంది, 22√2 అవుతుందండి. కాబట్టి 22√2 ఎక్కడ ఉందండి చూడండి, థర్డ్ ఆప్షన్ కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే మీరు మల్టిప్లికేషన్ చేసినప్పుడు కరెక్ట్ గా చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 34, ది లీస్ట్ నెంబర్ విచ్ వన్ డివైడ్స్ 37044 గివ్స్ ది రిజల్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ అన్నాడు. సేమ్ క్వశ్చన్స్ అండి, ఇటువంటి క్వశ్చన్స్ ప్రతి పేపర్ లో వస్తుంది అని అర్థం అవుతుంది మీకు. ఇది 2016 లో ఇచ్చాడు, 2015 లో ఇచ్చాడు, 14 లో కూడా ఇచ్చాడు, అలాగే కింద మన డేట్లు కూడా చూడండి, చూసినట్టు మీకు అర్థమైపోతుంది. ఇటువంటి క్వశ్చన్స్ ఇప్పుడు మనం ఒక 10 క్వశ్చన్స్ చేసి ఉంటాము. చూడండి ఏమన్నాడండి, డివైడ్స్ అన్నాడు అంటే 37044 నెంబర్ ని ఏ కనిష్ట సంఖ్యతో భాగించినట్లయితే అది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందండి. భాగించిన గుణించిన ఒక మెథడ్ ఉంటుందండి, తీసివేసిన కలిపిన ఒక మెథడ్ ఉంటుందండి. భాగించిన గుణించిన ఒకే మెథడ్ కాబట్టి ఏం చేయాలండి, దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో రాయాలండి. 37044 ని మనం చూడండి 2 తో చూసుకున్నట్లయితే 2 1 2, 2 3 6, 2 5 10, 2 2 2 2 అండి. మళ్ళీ 2 తో చూసుకున్నట్లయితే సారీ ఇక్కడ చూడండి 2 1 2, ఇక్కడ మన 17 ఉంటుందండి, 2 8 16 అండి, ఇంకా మన 10 ఉంటుంది, 2 5 సరిపోయింది మిగిలిన అంతా కూడాను. మళ్ళీ 2 తో చూడండి 2 9 18, 2 2 4, 2 6 12, 2 1 2 అండి. ఇప్పుడు మన 2 తో క్యాన్సిల్ అవుతుందండి, మళ్ళీ 3 తో అవుతుంది మనం చూడండి ఒకసారి, 3 తో అవుతుందండి ఇది. 3 తో చూసుకోండి 3 3 నెక్స్ట్ ఇక్కడ 0 పెట్టుకోండి ఎందుకంటే 26 ఒకేసారి తీసుకుంటాం కాబట్టి, 3 8 24, ఇంక 21 ఉంటుంది, 3 7 అండి. ఇప్పుడు 3 0 8 7 అనేది
మనకు మళ్ళీ 3తో పోతుందండి. కాబట్టి 3తో 3 1 3 0, 3 2 6, 3 9 అండి. నెక్స్ట్ ఈ నెంబర్ చూడండి, మళ్ళీ 3తో పోతుందా? పోతుందండి. 3తో చూడండి, 3 3 9. నెక్స్ట్ ఇక్కడ మనకి 1 2 ఉంటుంది, 3 4 12, 3 3 అండి, అంటే 343 అవుతుందండి. 343 అనేది 7³ కాబట్టి 7తో క్యాన్సిల్ అయిపోతుందండి. 7తో చూడండి, 7 4 28, ఇంకా మనకి 63 ఉంటుంది, 9 అండి. మళ్ళీ 7తో చూసుకుంటే 77 అండి. ఇప్పుడు చూడండి ఈ నెంబర్ మనం ఏమని రాసుకోవచ్చు అండి, ఇక్కడ 2² అని రాసుకోవచ్చు, 2² ఇంటూ. నెక్స్ట్ ఇక్కడ 3 చూసుకుంటే 3 ఉన్నాయండి, కాబట్టి 3³ అని రాసుకోవచ్చు. 7 3 ఉన్నాయి కాబట్టి 7³ అని రాసుకోవచ్చు అండి. ఈ నెంబర్ ని ఏ నెంబర్ తో భాగించినట్లయితే అది పెర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందండి. అండి ఈ రెండు ఆల్రెడీ మనకి పెర్ఫెక్ట్ క్యూబ్ అండి. మనకి ఇక్కడ 2² లేదనుకోండి, లేకపోతే ఇది మొత్తం ఈ నెంబర్ అనేది పెర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందండి. అంటే ఈ ఎక్స్ తో ఈ 2² అనేది క్యాన్సిల్ అయిపోరండి. ఇప్పుడు 2² ఎంత అవుతుందండి, అంటే ఎక్స్ ఎంత అవుతుందండి, 4 అవుతుంది కదా, 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఈ సంఖ్యని 4తో భాగించినట్లయితే అది ఖచ్చితమైన ఘన సంఖ్య అవుతుంది అని అర్థం అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 35 అండి. ది క్యూబ్ ఆఫ్ 99 అంటే 997 ఈజ్ అని ఇచ్చారండి. క్యూబ్ ఆఫ్ 997 వాల్యూ కనుక్కోవాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్స్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే సేమ్ నెంబర్స్ ఉన్నాయండి, 9910269 73, అందులో ఉండే నెంబర్స్, ఇందులో ఉండే నెంబర్స్, ఇందులో ఉండే నెంబర్స్ అన్ని కూడా ఒకేలా ఉన్నాయి. కాబట్టి మనం డిసిఎం చేయలేము, యూనిట్ డిజిట్ చేయలేమండి. కాబట్టి మనం ఏదో నార్మల్ గా 997 హోల్ క్యూబ్ అంటే 997 ఇంటూ 997 ఇంటూ ఇలా మనం ఇంటూ చేయలేము కూడా అండి. ఎందుకంటే 997ది ఇంటూ చేయడం కూడా కష్టం అండి, ఎందుకంటే 3 డిజిట్ నెంబర్ ఇంటూ చేయడం అంటే కష్టం. కాబట్టి దీన్ని ఏం రాసుకుంటామంటే 1000 - 3 అని రాసుకుందామండి. 1000 - 3 హోల్ క్యూబ్ చేయండి. ఇదేంటంటే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ రూపంలో ఉందండి, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి అవుతుందండి. ఇది మీకు ఫార్ములా. ఈ ఫార్ములా మీకు తెలిసినట్లయితే సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు అండి. ఈ ఫార్ములా ప్రకారం మనం చేద్దామండి. ఎంత వస్తుందో చూడండి, ఇక్కడ ఏ ప్లస్ ఎంత ఉందండి, 1000 ఉంది కాబట్టి 1000³ అవుతుందండి. 1000³ మైనస్ బి క్యూబ్ అంటే 3³ అండి. 3³ మైనస్ 3 ఇంటూ ఏ అంటే 1000 అండి, బి అంటే 3 అండి. ఈ రెండు మైనస్ ఏ మైనస్ బి ఈక్వల్ ఎంత వస్తుందండి, 997 అవుతుందండి. 997 అవుతుందండి. ఇప్పుడు చూడండి 1000³ అంటే మనకి ఎన్ని వస్తాయండి, ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 9 జీరోస్ వస్తాయండి. 4 5 6 7 8 9 జీరోస్ వస్తాయండి. ఇలా మైనస్ 3³ అంటే 9 వస్తుందండి. ఆ 9 దీనికి కలిపేద్దాం, ఎందుకంటే రెండు మైనస్ లో ఉన్నాయి కాబట్టి. రెండు ప్లస్ చేయండి, ఎంత వస్తుంది, ఇది 9 ప్లస్. ఇక్కడ చూడండి 3 ఇంటూ 3 ఏమవుతుందండి, 9 అవుతుందండి. ఇక్కడ 9 ఇంటూ 1000 9000 అండి. చివరి మనకి ఎన్ని జీరోస్ వస్తాయండి, 3 జీరోస్ వస్తాయి. ఆ 3 జీరోస్ తీసుకున్నాను. ఈ 9 ఇంటూ 997 అవుతుందండి. 97 ఎంత అండి, 63 6 9 9 81 అండి. 81 అంటే 87 అవుతుంది, 7 8. నెక్స్ట్ మళ్ళీ 9 చూడండి, 9 9 81 అండి. 81 ప్లస్ 8 అంటే 89 అవుతుందండి. అంటే ఇలా వస్తుందండి. ఈ నెంబర్ ని దేనికి కలప, దేనికి తీసివేయాలంటే దీని నుండి తీసివేసానండి, మైనస్ చేసండి. చివర 3 జీరోస్ ఉన్నాయండి. చూడండి ఇక్కడ మనం మిస్టేక్, ఇక్కడ 9 కలపలేదండి, 9 కలిపినట్లేదు. ఇక చివర 9 వస్తుంది, 0 0 3 7 8 9 వస్తుంది. ఇలా వస్తుంది, సారీ 9 8 అవుతుందండి. అంటే 8 9 7 3 00 9 వస్తుందండి. ఇక్కడ మనము దీన్ని మైనస్ చేద్దాము. మైనస్ చేసినట్లయితే చూడండి ఇక్కడ ఎలా ఉంది, చివరి 9 ఉంది, తర్వాత ముందు 00 ఉంది, దాని ముందు 3, దాని ముందు 7, దాని ముందు 9, దాని ముందు 8 అండి. ఇది మైనస్ చేయాలి, మైనస్ చేసి సరిపోతుందండి. ఇప్పుడు చూడండి, సారీ ఇక్కడ 3³ అంటే 27 అండి. 9 తీసుకున్నాం మనం, 27 అండి ఇది. కాబట్టి ఇది 27 అవుతుంది, ఇక్కడ కూడా 27 అవుతుందండి ఇది. ఇప్పుడు మైనస్ చేయండి, మైనస్ 0 నుంచి 7 మైనస్ చేయాలి. ఇంకా ఇక్కడ నుంచి మన బోరింగ్ అవుతుంది. బోరింగ్ అయినట్లయితే 9 ఉంటుంది, 10 ఉంటుంది, సారీ 10 నుంచి 7 మైనస్ చేస్తే 3 అండి. ఇక్కడ 9 ఉంటుంది, 9 - 2 చేస్తే మనకేమొస్తుంది, 7 వస్తుందండి. ఇక్కడ 9 ఉంటుంది, 9 - 0 అంటే 9 అవుతుందండి. అంటే చివరి చూసుకున్నట్లయితే 973 ఏది ఉంటే అదే ఆన్సర్ అండి. 973 ఇక్కడే ఉంది కాబట్టి మన ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే మొత్తం పూర్తిగా చేయవలసిన అవసరం లేదు, ఈ 3 డిజిట్స్ మనకు తెలిస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి కరెక్ట్ గా కాలిక్యులేషన్ మొత్తం చేయండి. ఇక్కడ 3³ అంటే 27 అండి. ఇక్కడ 9 తీసుకున్న అందుకే మనకు తప్పు వచ్చింది, 27 అనమాట. 27 అయితే ఇక్కడ కూడా 27 అవుతుందండి. ఓకే, ఈ విధంగా చేయండి, మీకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. మన ఫార్ములా ఉపయోగించాలండి, ఏది ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఉపయోగించాలి, ఉపయోగిస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 36 అండి. ది సమ్ ఆఫ్
ది క్యూబ్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఇన్ ది రేషియో 3:4 ఇచ్చాడండి. 3:4 ఈజ్ 5824. ది సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఇచ్చాడండి. ది సమ్ ఆఫ్ ది నెంబర్స్ మనకి ఏమి ఇచ్చాడండి చూడండి, 3:4 అని ఇచ్చాడండి. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఏ ఈస్ టు బి ఈజ్ ఈక్వల్ టు 3:4 అండి. దీన్ని మనము 3:4 సారీ 3:4 ని మనం 3x 4x గా తీసుకోవచ్చండి. ఏబిలు అనేవి 3x 4x గా తీసుకోరండి. మనకి ఏం కావాలండి, ఏ ప్లస్ బి కావాలండి. కాబట్టి రెండు కలిపాం అనుకోండి, 3x + 4x అంటే ఏమవుతుందండి, 7x అవుతుందండి. అంటే ఆన్సర్ అనేది 7 టేబుల్తో ఏదైతే పోతుందో మనకి అది ఆన్సర్ అవుతుందండి. ఇది 7 టేబుల్తో పోదు కాబట్టి ఇది మన ఆన్సర్ కాదండి. 7 టేబుల్తో పోదు కాబట్టి ఇది ఆన్సర్ అంటే మనకి థర్డ్ వన్ అనేది ఆన్సర్ కాదండి. ఆ విధంగా అయితే మనం చెప్పగలిగాము, మిగిలిన మనం చెప్పలేమండి. ఇప్పుడు ఇది కూడా మనకి ఇది 7 టేబుల్తో పాకపోవచ్చు అండి. ఎంత అండి ఇక్కడ 56, 21, 7 టేబుల్ ఇది పోతుంది కానీ మనకి హోల్ క్యూబ్ ఉంది కాబట్టి అంటే 1³ ఉంది కాబట్టి అవ్వచ్చు పెద్ద నెంబర్. మనకి మాక్సిమం రెండింటిలో అయితే ఆన్సర్ అవ్వచ్చు. చూద్దాం ఎంత అవుతుందో. ఇప్పుడు చూడండి ఏమడిగాడు చూడండి, ది సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ టూ నెంబర్స్ అన్నాడు. అంటే ఈ నెంబర్స్ యొక్క క్యూబ్స్ అండి. అంటే 3x³ ప్లస్ 4x² అండి. రెండు చేసినట్లయితే ఎంత వచ్చిందండి, 5824 అవుతుంది. 5824. ఇప్పుడు చూడండి 3x³ అంటే ఏమవుతుందండి, 27x³ అవుతుందండి. 4x³ అంటే 64x³ అవుతుందండి. ఇజ్ ఈక్వల్ టు 5824 అండి. ఓకే, 27 + 64 రెండు ప్లస్ చేసాం అనుకోండి, 7 + 4 ఎంతండి, 11. కాబట్టి 1, ఇక్కడ 2 + 1 అంటే 3 అయిపోతుంది. 3 + 6 అంటే 9 అండి. 91x³ అవుతుందండి. ఇజ్ ఈక్వల్ టు 5824 అండి. దేర్ఫోర్ x³ కావాలంటే 91 పంపించండి. 5824 by 91 అవుతుంది. 91 తో డివిజన్ చేయండి ఎంత అవుతుందండి, x³ = ఎంత వస్తుందండి. ఇక్కడ చూడండి చివరిలో మనకి 4 ఉంది కాబట్టి ఇక్కడ మనకు కూడా 4 వచ్చే అవకాశం ఉందండి. నెక్స్ట్ ఇక్కడ 2 నెంబర్స్ తీసామనుకోండి, ఇక్కడ 90 రౌండ్ అప్ చేసిన 90 అవుతుంది. 9 తో చూడండి 9 6 54 పడి అంటే ఇక్కడ 2 నెంబర్స్ పోయండి. 9 6 54 అండి. 9 7 చేసి చూసుకుంటే 60 ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ 9 6 పడే అవకాశం ఉంది కాబట్టి x³ = 64 వస్తుందండి. దేర్ఫోర్ x³ ఎంత అండి, 64 అండి. ఈ 64 ని మనం ఏమని రాసుకోవచ్చు అండి, 4³ అని రాసుకోవచ్చండి. కాబట్టి ఈ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ x = ఏమవుతుందండి, 4 అవుతుంది. x = 4 అయినట్లయితే రెండు నెంబర్స్ ఏమవుతాయండి, a + b అంటే 3x + 4x అంటే 7x అవుతుందండి. 7x అంటే 7 × 4 అవుతుందండి. 7 × 4 = 28. కాబట్టి 28 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 28 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 37. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎన్ ది నెంబర్ 34n విల్ బి ది పర్ఫెక్ట్ క్యూబ్ అన్నాడండి. వేర్ 34n ఈజ్ 3-డిజిట్ నెంబర్ అన్నాడండి. అంటే ఇది ఒక 3-డిజిట్ నెంబర్ అన్నాడు. ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలనుకుంటే ఎన్ ఎంత అడుగుతుందండి. మనకి 7³ వాల్యూ తెలుసండి. 7³ ఎంత అండి, 343 కాబట్టి. అంటే ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటే ఈ చివరి ప్లేస్ ఏముండాలండి, 3 ఉండాలి. కాబట్టి 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, అందుకే మీకు 10 వరకు క్యూబ్ నేర్చుకోమని చెప్పాము. క్వశ్చన్ నెంబర్ 38 చూడండి, వాట్ ది స్మాలెస్ట్ 2-డిజిట్ పర్ఫెక్ట్ క్యూబ్ అనండి. స్మాలెస్ట్ 2-డిజిట్ పర్ఫెక్ట్ క్యూబ్ చూడండి. 1³ అంటే ఎంత అండి, 1 అండి. 2³ ఎంత అండి, 8 అండి. 3³ చూసుకున్నట్లయితే 27 అండి. మన స్మాలెస్ట్ సెకండ్ 2-డిజిట్ నెంబర్ లో చిన్న క్యూబ్ ఏమవుతుందండి, 27 అవుతుందండి. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి 4³ అంటే 64 అండి. మళ్ళీ 5³ అంటే 3-డిజిట్ నెంబర్కి వెళ్ళిపోతుందండి, 125 అని. మనకి 2-డిజిట్ లో ఉన్న నెంబర్ మనం చూసుకున్నట్టు 2 నెంబర్లు ఉన్నాయి. అందులో చిన్నది ఏదండి, 27. కాబట్టి 27 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 39. వాట్ ఇస్ ది లీస్ట్ నెంబర్ దట్ కెన్ బి మల్టిప్లైడ్ టు 69120 టు మేక్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ అనండి. అంటే 69120ని ఏ కనిష్ట సంఖ్యతో గుణించినట్లయితే పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందని అడుగుతున్నాడండి. మనకి గుణించడం అనే అక్కడ ఉంది కాబట్టి ఏం చేయాలండి, ప్రైమ్ ప్రైటేషన్ మెథడ్ యూజ్ చేసుకోరండి. 2తో చూడండి, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 0 అండి. నెక్స్ట్ మళ్ళీ 2తో క్యాన్సిల్ అయిపోతుంది. 2 1 2 7 14, 2 2 4, 2 8 16, 0 అండి. నెక్స్ట్ మళ్ళీ 2తో చూడండి, 2 2 8 16, 2 6 12, 2 4 0 అండి. మళ్ళీ 2తో చూడండి, 2 4 2 3 2 0 అండి. నెక్స్ట్ మళ్ళీ 2తో చూసుకున్నట్టు 2 2 1 2 6 0 అండి. మళ్ళీ 2తో చూసుకున్నట్లయితే 2 1 2 0 2 8 అండి. నెక్స్ట్ మళ్ళీ 2తో చూడండి, 2 5 10, 2 4 0 అండి. మళ్ళీ 2తో చూసుకున్నట్లయితే 2 2 70 అండి. మళ్ళీ 3తో చూసుకున్నట్లయితే 3 9 0 90 వస్తుందండి. మళ్ళీ 3తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 30 వస్తుందండి. 30 చూసుకున్నట్లయితే 3 10 అండి. మళ్ళీ 2తో 2 5 అండి. ఇప్పుడు చూడండి ఇక్కడ వరకు మనకి 2³ అని రాసుకోవచ్చు దీన్ని.
మళ్ళీ ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే మళ్ళీ దీన్ని 2³ అని రాసుకోవచ్చు. ఇక్కడ రెండు టూలు ఉన్నాయండి, ఇక్కడ టూ ఉంది, ఇక్కడ టూ ఉంది, ఇక్కడ టూ ఉందండి. మొత్తం ఈ మూడు టూలు కలిపి మళ్ళీ 2³ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ త్రీలు చూడండి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ వరకు అయిపోయిందండి. త్రీలు 1, 2, 3 త్రీలు ఉన్నాయి కాబట్టి, కాబట్టి 3 × 3 సరే 3³ అని రాసుకోవచ్చు డైరెక్ట్ గా. మూడు త్రీలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక త్రీ అండి, ఇది ఒక త్రీ, ఇది ఒక త్రీ కాబట్టి మూడు త్రీలు ఉన్నాయి కాబట్టి 3³ అని రాసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమి మిగిలిపోయిందండి, 5 ఒకటే మిగిలిపోయింది కాబట్టి ఇంటూ 5 అని రాసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ నెంబర్ అంతా కూడా పెర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటే ఆల్రెడీ 2³ ఉంది, 2³ ఉంది, 2³ ఉంది, 3³ ఉంది, అవన్నీ కూడా పెర్ఫెక్ట్ క్యూబ్స్ అండి. కానీ 5 మాత్రం క్యూబ్ లేదండి. కాబట్టి 5 క్యూబ్ అవ్వాలంటే ఏం చేయాలంటే 5² తో మల్టిఫై చేయాలండి. దేంతో మల్టిఫై చేయాలంటే 5² తో మల్టిఫై చేయాలి కాబట్టి ఆ మల్టిఫై చేయవలసిన నెంబర్ ఎక్స్ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 5² అవుతుంది. 5² అంటే ఎంత, 25 గా 25 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి. చూడండి ఇటువంటి క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మనకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వస్తుంది అని అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు మనము ఒక 20 క్వశ్చన్ చేసి ఉంటాం అండి ఇటువంటి మోడల్, సేమ్ మోడల్. ఓకేనండి, ఎంత ఇంపార్టెంట్ చూడండి ఇది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 40. వాట్ ఇస్ ది నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఇన్ ది క్యూబ్ రూట్ ఆఫ్ ఏ నెంబర్ నెంబర్ హ్యావింగ్ 27 డెసిమల్ ప్లేసెస్ అని ఇచ్చారండి. సో 27 డెసిమల్ ప్లేసెస్ చూడండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. ఇప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ లో మనకి పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయనుకోండి, మనకి ఏమొస్తుందని చెప్పాను, 1 వస్తుంది అనండి. 1 వస్తుందంటే ఎలా వచ్చిందండి, 3/3 చేస్తే 1 వచ్చిందండి. ఇక్కడ మనకి క్యూబ్ రూట్ ఆఫ్ లో మొత్తము పాయింట్ తర్వాత 6 ప్లేసెస్ ఉన్నాయనుకోండి, అలా 6 ప్లేసెస్ ఉన్నాయనుకోండి, 6 ప్లేసెస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమన్నామండి, 6/3 = 2 అని చెప్పమంటే పాయింట్ తర్వాత 2 నెంబర్స్ వస్తాయని చెప్పమండి. అలాగే ఇక్కడ 9 ఉన్నాయనుకోండి, 9/3 = 3 వస్తాయని చెప్పమండి. ఇక్కడ ఏమన్నాడండి, 27 డెసిమల్ పాయింట్స్ ఉన్నాయండి. అంటే పాయింట్ తర్వాత ఇలా 27 నెంబర్స్ ఉన్నాయండి, 27 నెంబర్స్ ఉన్నాయి. ఉన్నట్లయితే మనకు ఆన్సర్ లో ఏమొస్తుందండి, 27/3 వస్తుందండి. అంటే 9 డెసిమల్ పాయింట్స్ వస్తాయండి, 9 డెసిమల్ పాయింట్స్ వస్తాయండి. కాబట్టి ఏమవుతుందండి, 9 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 41. క్వశ్చన్ నెంబర్ 41 చూసినట్లయితే ఫైండ్ ది అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అని ఇచ్చారండి. దీని యొక్క అప్రాక్సిమేషన్ వాల్యూ కావాలి. ఏమి ఇచ్చారండి, 14.998 హోల్ క్యూబ్ అని ఇచ్చారండి. చూడండి అప్రాక్సిమేషన్ తీసుకున్నట్లయితే 14.998 ని మనం అప్రాక్సిమేట్ గా 59 తీసుకోవచ్చండి. అంటే 15 క్యూబ్ చూడండి, 15³ కనుక్కోవాలంటే మనం ఒక షార్ట్ కట్ టెక్నిక్ తెలుసు, 1, 5, 5² అంటే 25, 5³ అంటే 125, ఇలా మూడు దూరం దూరం రాసుకోండి. ఈ మిడిల్ 2 నెంబర్స్ డబల్ చేయండి, ఇది 10 అవుతుంది, ఇది 50 అవుతుంది, ప్లస్ చేసేయండి. 125 లో చివరి 5 కాబట్టి రిమైనింగ్ క్యారీ ఇక్కడ తీసుకొచ్చండి. 70+25 అంటే సారీ 50 అంటే 50+25 అంటే 75, 75+10 అంటే 85, 85+2 అంటే 87 అండి, 7 వస్తుంది. ఇక్కడ 8 వేసుకోండి, 10+5 = 15, 15+8 అండి 23 వస్తుంది. ఇక్కడ 3 వేసుకోండి, ఇక్కడ 2 వేసుకోండి, 2+1 అంటే 3 అండి, అంటే 3375 అవుతుందండి. అంటే 15³ = 3375 అవుతుంది. దీనికి దగ్గరగా ఏది ఉందో అదే మనకు ఆన్సర్ అవుతుందండి. 3378 ఒకటి ఉందండి, 3373 ఒకటి ఉందండి, 3374 ఉంది, దూరంగా ఉంది వదిలేండి. కాబట్టి ఈ మూడింటిలో దీనికి దగ్గరగా ఉన్న ఆన్సర్ చూసుకున్నట్లు ఇది కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, అప్రాక్సిమేషన్ అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 42 అండి. ఫైండ్ ది క్యూబ్ రూట్ ఆఫ్ 287496 అని ఇచ్చారండి. 287496 అనే నెంబర్ కి మనం ఏం కనుక్కోవాలండి, క్యూబ్ రూట్ కనుక్కోవాలండి. క్యూబ్ రూట్ కనుక్కోవడానికి మనం ఒక షార్ట్ టెక్నిక్ చెప్పాము, ఇలా 3 నెంబర్స్ గా డివైడ్ చేయండి, అంటే లాస్ట్ 3 నెంబర్స్ గా డివైడ్ చేయండి. చివర 6 ఎప్పుడు వస్తుందో చూడండి, చివర 6 ఎప్పుడు వస్తుందండి, ఓన్లీ చివర 6 ఎప్పుడు వస్తుంది అంటే క్యూబ్ రూట్ లో కూడా 6 ఉన్నప్పుడు మాత్రమే 6 వస్తుందండి. ఓకేనండి, అంటే 6 6 36, మళ్ళీ 6 × 6 అంటే మళ్ళీ 36, చివర 6 వస్తుంది కాబట్టి ఓన్లీ 6 ఉంటే అవుతుంది. కాబట్టి ఇక్కడ 4 కరెక్ట్ కాదండి, అంటే మూడింట్లో 6 ఉంది కాబట్టి 6 కరెక్ట్ అవ్వచ్చు. చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ వన్ చూడండి, అంటే ఈ మూడు నెంబర్ల బదులు 6 అయిపోయిందండి. నెక్స్ట్ ఈ మూడు నెంబర్ల బదులు ఏమొస్తుంది చూడండి, ఇక్కడ మనకి 287 ఉందండి. 287 అనేది దేని యొక్క క్యూబ్ అవుతుందో చూడండి, అంటే 4³ దగ్గరగా ఉందా, 5³ దగ్గరగా ఉందా, 6³ దగ్గరగా ఉందో చూడండి. 4³ అంటే ఎంత అండి, 64 అండి. అంటే దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి. 5³ ఎంత అండి, 125 అండి. దీనికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి. 6³ ఎంత అండి, 216 అండి. అంటే దీనికి దీనికి దగ్గర రిలేషన్ ఉందండి కాబట్టి మనకి ఇది అవుతుందండి. అదే మనం ఇప్పుడు 7³ తీసుకున్నాం అనుకోండి, 343 ఎక్కువ అయిపోతుందండి. కాబట్టి ఖచ్చితంగా 6³ మ్యాచ్ అవుతుంది కాబట్టి 6 వస్తుందండి. అంటే 6 6 ఏమవుతుందండి, 66 అవుతుంది. కాబట్టి 66 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 66 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే,
అర్థమైంది అనుకుంటాను. ఈ విధంగా చేసుకోండి, మనకి ఆన్సర్ కరెక్ట్ గా వస్తుంది. లేదా మీకు ఏం చేసుకోవచ్చు అండి, డిసమ్ అప్లై చేయండి. దీని యొక్క డిసమ్ దీనికి దేనికి మ్యాచ్ అవుతుందో చూడండి. అన్నిటికీ కూడా క్యూబులు చేసుకోండి, క్యూబులు చేసుకుని డిసమ్ దేనికి మ్యాచ్ అవుతుందో ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఈ టెక్నిక్ గుర్తు లేనప్పుడు మాత్రమే, టెక్నిక్ గుర్తుంటే చాలా సింపుల్ అనమాట. ఇది ఎంత పెద్ద క్యూబ్ తీసుకున్నా సరే మనము ఒక 2-3 సెకండ్ లో చేసేవచ్చండి. చివర సిక్స్ ఉందండి, సిక్స్ ఉన్నప్పుడు ఎప్పుడు ఎప్పుడు వస్తుందండి సిక్స్? ఓన్లీ 6 క్యూబ్ మాత్రమే 6 వస్తుందండి. అంటే ఈ 3 నెంబర్లు అయిపోయింది, ఇంకా రిమైనింగ్ 3 నెంబర్లు ఉన్నాయండి. దీన్ని సరిపోయే క్యూబ్ తీసుకుంటాండి, ఆ క్యూబ్ ఆడేసుకుంటాండి. వేసుకుంటే అయిపోయాయి. ఇప్పుడు 64 అనేది 4 క్యూబ్ అండి, అంటే చాలా దూరం ముందు కాబట్టి తీసుకోకూడదండి. 5 క్యూబ్ అంటే 125 అండి, దీనికి కూడా చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి తీసుకోకూడదండి. ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఈ ఇక్కడ మనం ఈ ఈ క్యూబ్ ఎలా కనుక్కోవాలో మనకి వీడియో చేయడం జరిగింది కాబట్టి ఒకసారి చూడండి. ఆ వీడియో చూస్తే మీకు పూర్తి క్లారిటీకి అర్థమైపోతుంది. ఓకేనండి, మనం ఇక్కడతో మనకి సెక్షన్ 2 అనేది కంప్లీట్ అయ్యండి. క్వశ్చన్స్ రిమైనింగ్ వీడియోలో మనం సెక్షన్ 3 క్వశ్చన్స్ కూడా చూద్దాం, అంటే టైప్ 3 క్వశ్చన్స్ చూద్దాం. అంటే టైప్ 2 కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.